ఇక గ్రూప్ వన్ పరీక్షల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి మంచిది కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. తక్షణమే పరీక్షలు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ వాయిదాపై నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో బహిర్భాగ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. గ్రూప్ వన్ పరీక్షలలో బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్ల అమల్లో అక్రమాలు జరిగాయని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. జీవో నెంబర్ 29 ఎత్తివేసి ఈ కులాలకు న్యాయం చేయాలని గత 15 రోజులుగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడమే కాకుండా లాఠీ చార్జీ చేయడం అన్యాయమని అన్నారు. ఈ పరీక్షల విషయంలో నెలల క్రితమే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని, కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ కులాలకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు రాకూడదనే ఉద్దేశంతోనే కుట్రతోనే తప్పులను సరిచేయడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య. మొండి వైఖరి విడనాడి గ్రూప్ వన్ ప్రిలిమినరీ విషయం లోపల నిరుద్యోగుల యొక్క డిమాండ్ పరిశీలించి వాయిదా వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిరుద్యోగుల డిమాండ్లు సమంజసమైనవి. ఏంటిదంటే జీవో నెంబర్ 29 ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అమలులో ఇంప్లిమెంటేషన్ లోపల అవకతవకలు ఉన్నాయి. దానివల్ల దాదాపు 5 నుంచి 10 వేల మంది నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ అన్యాయం జరుగుతుంది. సరైన సమర్థులు ఎన్నుకోవాలంటే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ రావాలి అనే డిమాండ్ తోటి వాళ్ళందరూ నిన్న సెక్రటరియట్ ముట్టడించారు. అనేక సందర్భాల్లో 15 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం అనేది దారుణమైన అన్యాయం. ఇది సరైన వైఖరి కాదు. నిరుద్యోగుల అండతోటనే ముఖ్యమంత్రి అయిన అదే నిరుద్యోగులు చూసుకుంటేట్లా. కాబట్టి రెండవది, ఈ గ్రూప్ వన్ ప్రిలిమినరీ లోపల రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ అవకతవకలు జరుగుతున్నాయని మేము ఈ రోజు కొత్త కాదు 3 నెలల కిందనే మేము ముఖ్యమంత్రి దృష్టికి, వేమిరెడ్డి నరేందర్ రెడ్డి దృష్టికి, అధికారుల దృష్టికి.